హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈ సెలబె ఎడ్యుకేషన్ పాత్ర ఈరోజు మనం ఈ వీడియోలో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే దశాంశ భిన్నాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం క్లాస్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఫ్రాక్షన్స్ భిన్నాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం డెసిమల్ ఫ్రాక్షన్ అంటే దశాంశ భిన్నం అంటే ఏంటి దశాంశ సంఖ్య అంటే ఏంటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇందులో వచ్చేసి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే ఇక్కడ చూడండి సిక్స్టీ వన్ బై టెన్ థౌసండ్ కెన్ బి చేంజ్డ్ ఇన్ టు డెస్మల్ ఎస్ అరవై ఒకటి బై పదివేలు యొక్క దశాంశ రూపం ఏమవుతుంది క్రింది వాటిలో ఇది మనకి టూ థౌజండ్ టెన్లో ఇచ్చారు అలాగే ఇంకొక సమ్ చూడండి ద సమ్ ఆఫ్ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ సెవెన్ పాయింట్ జీరో జీరో సెవెన్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో జీరో సెవెన్ సెవెన్ ఈస్ వీటిని ఎడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ లేదంటే డెసిమల్ నంబర్ వీటికి సంబంధించి ఎడిషను సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషను అలాగే డివిజన్ ఏ విధంగా చేయాలి దశాంశ సంఖ్యలకి మన సంకలనము వ్యవకలనము గుణకారము భాగాహారం ఏ విధంగా చేయాలి వాటన్నింటికి సంబంధించి మన క్వశ్చన్స్ అనేవి పడుకున్నారు సో అవి కూడా చూద్దాం మనం ఇవి స్టార్ట్ చేద్దాం నవోదయాల మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ అంటే ఫిగర్స్కి సంబంధించి ఉంటుంది కదా సో ఆ ఫిఫ్టీ మార్క్స్ అనేవి మనం ఈజీగా గెయిన్ చేయవచ్చు ఆల్రెడీ ఆ టెన్ మోడల్స్ చెప్పడం జరిగింది ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తేనే ఒకసారి చూడండి ఓకేనా అలాగే అర్థమెటిక్ క్లాసెస్ ఆల్మోస్ట్ చాలా మటుకు మనం చెప్పుకోవడం జరిగింది ఆ లింక్ కూడా ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం డెసిమల్ ఫ్రాక్షన్ దశాంశ భిన్నం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి ఇక్కడ నేను ఒక స్కేల్ తీసుకున్నాను దీని మీద ఒక చాక్ పీస్ పడుతున్నాను ఇది ఎక్కడ వరకు వచ్చింది అంటే మనకి ఇక్కడ వరకు వచ్చింది అంటే చూడండి సెవెన్కి ఎయిట్కి మధ్యలో ఉంది దీని లెంత్ అనేది దీని పొడవ ఉందమ్మా సెవెన్కి ఎయిట్కి మధ్యలోకి వచ్చింది ఇక్కడికి వచ్చింది అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా సో మనం దీన్ని ఏ విధంగా రాయాలి ఇది సెవెన్ కాదు ఈ చాక్ పీస్ లెంత్ వచ్చేసి మనకి సెవెన్ కాదు అలానే ఎయిట్ కాదు సెవెన్కి ఎయిట్కి మధ్యలో మనకి వచ్చింది యాక్చువల్గా మీకు తెలుసు వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి మనకి ఒకదానికి ఒకదానికి మధ్యలో చిన్న చిన్న గీతలు ఉంటాయి అంటే టెన్ ఉంటాయి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి వన్ సెంటీమీటర్ అయితే మధ్యలో వాటిని ఏమంటారు మిల్లీమీటర్స్ ఇక్కడ చూడండి ఇవి టెన్ మిల్లీమీటర్స్ ఉంటాయి అనమాట అంటే ఒక సెంటీమీటర్ వచ్చేసి మనకి టెన్ మిల్లీమీటర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ చాక్ పీస్ లెంత్ అనేది మనకి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి సెవెన్ తర్వాత ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అంటే సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చింది మనకి ఓకేనా సెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ లేదంటే సెవెన్ సెంటీమీటర్ ఫోర్ మిల్లీమీటర్స్ అని రాసుకుంటాం ఓకేనా ఇక్కడ నేను పాయింట్ అనేది పెట్టాను సెవెన్ పాయింట్ ఫోర్ అంటున్నాను ఇదే దశాంశ సంఖ్య ఈ సెవెన్ పాయింట్ ఫోర్నే మనం ఏమంటామంటే డెసిమల్ నెంబర్ డెసిమల్ నెంబర్ అని తెలుగులో దశాంశ సంఖ్య అని పిలుస్తాం ఇక్కడ మనం దీన్ని సెవెంటీ ఫోర్ బై టెన్ కింద రాసుకోవచ్చు అనమాట అంటే ఎలా రాసుకుంటున్నాం సెవెంటీ ఫోర్ బై టెన్ అంటే హారంలో పది ఉంది అంటే ఇక్కడ సెవెంటీ ఫోర్ బై టెన్ అన్న సెవెన్ పాయింట్ ఫోర్ అన్న ఒకటి దీన్ని దశాంశ సంఖ్య అంటాం దీన్ని ఏమంటాం డెసిమల్ ఫ్రాక్షన్ దశాంశ భిన్నము అని పిలుస్తారు అంటే ఇంకొకటి చూడండి ఇంకొక ఎగ్జాంపుల్లో దీన్ని మీరు పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా ఇంకొకటి రాస్తాను చూడండి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ అని రాసాను ఇది మనకి డెసిమల్ నెంబర్ ఓకేనా దశాంశ సంఖ్య దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలి అంటే భిన్న రూపంలో రాయాలి అనుకోండి ఈ విధంగా రాస్తారు బై హండ్రెడ్ అంటే పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకుని అంత పెట్టి డివిజన్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఇక్కడ టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను హండ్రెడ్ వేసాను ఒకవేళ త్రీ ఉన్నాయనుకోండి థౌజండ్ వేసుకోవాలన్నమాట దీనిని మనం డెసిమల్ నెంబర్ అని దీనిని డెసిమల్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు రెండో ఒకటే ఓకేనా దీనిని మనం ఇక్కడ బైలో రాసాం అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసాం అంటే న్యూమనేటరు డినామినేటరు లవహారాలు ఉండేటట్టుగా రాసాం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే డెసిమల్ ఫ్రాక్షన్ దశాంశ భిన్నము అంటారు ఇక్కడ దీన్ని ఎలా రాసాం పాయింట్ ఫామ్లో రాసాం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే డెసిమల్ నంబర్ అని పిలుస్తారు అంటే దశాంశ సంఖ్య అని పిలుస్తారు ఇక్కడ వన్ బై టూ ఉంది ఇది ఏంటి ఒక ఫ్రాక్షన్ అనమాట అంటే ఒక భిన్నము దీనిని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే దశాంశ రూపంలోకి మార్చుకోవచ్చు అంటే దశాంశ సంఖ్యకి ఎలా రాస్తాం దీన్ని ఒకసారి చూడండి ఇక్కడ రెండులో ఒకటి అనేది పోదు అప్పుడు ఏం చేస్తామంటే జీరో అనేది పెట్టుకుంటాం ఇలా ఎప్పుడైతే జీరో పెట్టుకున్నామో ఇక్కడ జీరో పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు ఇదేమవుతుంది ఫైవ్ టూ సార్ టెన్ అంటే వన్ బై టూని దశాంశ రూపంలో మనం ఎలా రాసాం జీరో పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది ఒక దశాంశ మానంలో మనం రాసుకోవచ్చు అంటే ఒక భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక భిన్నాన్ని మనం దశాంశ రూపంలో రాసాం అలాగే ఒక దశాంశ సంఖ్యని మనం భిన్న రూపంలో రాసుకోవచ్చు ఇక్కడ మనకి జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఫైవ్ని మనం ఎలా రాసుకోవాలి అంటే ఫైవ్ బై టెన్ కింద రాసుకోవాలి పాయింట్ తర్వాత ఎన్ని ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి ఒక అంకె ఉంది సో ఒక జీరో పెట్టుకుని అంటే ఒకటి పాయింట్ తర్వాత ఒక అంక్ ఉంటే టెన్ పెట్టి టూ ఉంటే హండ్రెడ్ పెట్టి ఇక్కడ చెప్పాను కదా మీకు పాయింట్ తర్వాత సెవెన్ పాయింట్ ఫోర్ని మనం ఎలా రాసుకున్నాం సెవెంటీ ఫోర్ బై టెన్ కింద రాసుకున్నాం ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ని ఎలా రాసుకున్నాం ట్వంటీ త్రీ సెవెన్ సిక్స్ బై హండ్రెడ్ కింద రాసుకున్నాం అంటే పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి ఒకటి ఉంటే టెన్ పెట్టి టూ ఉంటే హండ్రెడ్ పెట్టి త్రీ ఉంటే థౌజండ్ పెట్టి ఈ విధంగా డివిజన్లో అంటే ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి దీన్ని ఫైవ్ బై టెన్ మరి ఇక్కడ వన్ బై టూ కదా ఒక వన్ బై టూ అనే ఫ్రాక్షన్ని మనం జీరో పాయింట్ ఫైవ్గా రాసుకున్నాం ఈ జీరో పాయింట్ ఫైవ్ని మనం ఎలా రాస్తాం ఫైవ్ బై టెన్ కింద రాసాం ఇక్కడ వన్ బై టూ అన్న జీరో పాయింట్ ఫైవ్ అన్న ఫైవ్ బై టెన్ అన్నా ఒకటే ఇక్కడ చూడండి ఫైవ్లో టెన్ అనేది క్యాన్సిల్ అవుతుంది వన్ ఫైవ్ జర్ ఫైవ్ టూ ఫైవ్ జర్ టెన్ అంటే ఏమొచ్చింది వన్ బై టూ అంటే వన్ బై టూ అన్న జీరో పాయింట్ ఫైవ్ అన్న ఫైవ్ బై టెన్ అన్నా ఒకటా కాదా ఒకటే అంటే మనం ఇక్కడ ఒక ఫ్రేక్షన్ని అంటే ఒక భిన్నాన్ని ఎలా రాసుకోగలుగుతున్నాము దశాంశ రూపంలో మనం రాసుకోగలుగుతున్నాను రాసుకోగలుగుతున్నాం అంటే డెసిమల్ ఫామ్లో మనం రాస్తున్నాం అనమాట డెసిమల్ నంబర్ కింద మనం రాసుకోగలుగుతున్నాం అలాగే ఒక డెసిమల్ నెంబర్ని మనం ఎలా రాసుకుంటున్నాం ఒక భిన్నం కింద రాసుకోగలుగుతున్నాం ఇక్కడ నేను చూపించాను వన్ బై టూని మనం డెసిమల్ నెంబర్లో ఎలా మార్చాం జీరో పాయింట్ ఫైవ్ కింద రాసుకున్నాం అలాగే జీరో పాయింట్ ఫైవ్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నాం వన్ బై టూ కింద కన్వర్ట్ చేసాం అంటే ఒక భిన్నాన్ని దశాంశ సంఖ్యగా ఒక దశాంశ సంఖ్యని భిన్నంగా మనం మార్చుకోగలుగుతున్నాం అన్నమాట ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్కి సంబంధించి ఇంకా ఏం చెప్పొచ్చు మనం సెవెన్ పాయింట్ ఫోర్ని సెవెంటీ ఫోర్ బై టెన్ కింద రాసుకున్నాం అలాగే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ని ఎలా రాసుకున్నాం ట్వంటీ త్రీ సెవెన్ సిక్స్ బై హండ్రెడ్ కింద రాసుకున్నాం అలాగే జీరో పాయింట్ ఫైవ్ని ఎలా రాసుకున్నాం ఫైవ్ బై టెన్ కింద రాసుకున్నాం అంటే దశాంశ భిన్నము అంటే ఏంటి ఇక్కడ డినామినేటర్లో టెన్ ఉండేటట్టు హండ్రెడ్ అంటే టెన్ స్క్వేర్ కింద మనం రాసుకోవచ్చు లేదంటే టెన్ ఇంటూ టెన్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ దశాంశము అంటే డెసిమల్ అంటే డెసి అంటే అర్థం ఏంటి అంటే టెన్ అని అర్థం అంటే లో టెన్ ఉండేటట్టు రాసామనుకోండి దానిని ఏమంటారు అంటే దశాంశ భిన్నము అని పిలుస్తారు అంటే దశాంశ భిన్నము డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి లో టెన్ ఉండేటట్టు రాసుకోవడాన్ని మనం డెసిమల్ నంబర్ లేదంటే డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటే దశాంశ భిన్నం అని పిలుస్తాం దశాంశ భిన్నాలు అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్ నంబర్స్ వీటిల్లో మనం ఏది పెద్దది ఏది చిన్నది అని ఎలా చెప్పాలి అంటే కంపారిజన్ అనమాట ఏ విధంగా చెప్తాం ఇక్కడ చూడండి నార్మల్గా త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ ఫోర్ ఉందనుకోండి ఈ రెండింటిలో ఏది పెద్దది అని చెప్తాం చూసుకుంటాం మనం హండ్రెడ్ డిజిట్స్ చూస్తాం హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ చూస్తాం ఇక్కడ మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి తర్వాత టెన్త్స్ ఇక్కడికి వచ్చారనుకోండి రెండూ ఈక్వల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తారు ఈ రెండింటిలో చూసారనుకోండి ఇక్కడ మనకి ఏది పెద్దది సిక్సా ఫోరా సిక్స్ పెద్దది సో త్రీ సెవెంటీ సిక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ సి త్రీ సెవెంటీ ఫోర్ అని చెప్తాం అంటే ఒక్కొక్క డిజిట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ కూడా సేమ్ అనమాట మనం ఏ విధంగా కంపేర్ చేయాలి అంటే డిసిమల్ నెంబర్లో మనకి అంటే దశాంశ సంఖ్యలో మనకి రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఇదేంటి చూడండి ఇక్కడ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది కదా పాయింట్కి ఇవతల వైపు ఉన్నది అంటే పాయింట్కి ఇవతల వైపు అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది అంటే ఎడమ వైపున ఉన్నటువంటిది ఏమంటారు అంటే ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు దీన్నే తెలుగులో పూర్ణాంక భాగము అంటారు పూర్ణాంక భాగము అలాగే పాయింట్కి యువతల సైడ్ ఉన్నటువంటి దీన్నేమని పిలుస్తారు అంటే డెసిమల్ పార్ట్ అని పిలుస్తారు దశాంశ భాగము పాయింట్కి రైట్ సైడ్ ఉన్నటువంటిది డెసిమల్ పార్ట్ దీన్ని ఏమంటారు అంటే దశాంశ భాగము అని పిలుస్తారు ఇప్పుడు కంపారిజన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ పూర్ణాంక భాగము ఇంటిగ్రల్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇంటిగ్రల్ పార్ట్ని మనం నార్మల్గానే చదువుతాం త్రీ సెవెంటీ ఫైవ్ అంటున్నాను అలాగే పాయింట్ తర్వాత ఒక్కొక్క డిజిట్ని విడివిడిగా చదవాలి త్రీ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అనాలి కానీ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఇలా చదవకూడదు ఓకేనా గుర్తుపెట్టుకోండి పాయింట్ ఉన్నటువంటి అంటే డెసిమల్ నెంబర్స్ని ఎప్పుడు కూడా ఏ విధంగా చదవాలి అంటే త్రీ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో త్రీ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో పాయింట్ ఫైవ్ ఈ విధంగా మాత్రమే చదవాల్సి ఉంటుంది అయితే మనకి ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పుకున్నాం రైట్ సైడ్ ఉన్నటువంటిది డెసిమల్ పార్ట్ అని చెప్పుకున్నాం అంటే దశాంశ భాగము పూర్ణాంక భాగం ఇప్పుడు పూర్ణాంక భాగాన్ని కంపేర్ చేసుకోవాలి ఇక్కడ పూర్ణాంక భాగము ఇంటిగ్రల్ పార్ట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది తర్వాత డిసిమల్ పార్ట్ ఉంది కదా డిసిమర్ పార్ట్లో ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది ఫైవ్ సెవెన్ ఈ రెండింటిలో ఏది పెద్దది సెవెన్ పెద్దది సో ఈ రెండింటిలో అంటే ఈ ఫుల్గా ఈ నెంబర్ తీసుకున్నారు కదా వీటిల్లో ఏది పెద్దది అంటే త్రీ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట ఈ విధంగా మనం కంపారిజన్ అనేది చేయాలి ఇంకొకటి చూడండి ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఇది ఇంటిగ్రల్ పార్ట్ పూర్ణాంక భాగం రెండు కూడా జీరో జీరో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ జీరో ఉంది అంటే ఏది పెద్దది రెండింటిలో సెవెన్ పెద్దది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది జీరో పాయింట్ సెవెన్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది ఓకేనా ఈ విధంగా కంపారిజన్ అనేది చేయాలి ఇంకొకటి చూడండి సిక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ ఉంది ఈ రెండింటిలో ఏది పెద్దది ఎప్పుడు కూడా కంపేర్ చేసినప్పుడు సిక్స్ అంటే సిక్స్ పాయింట్ జీరో 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 అంటే సిక్స్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టుకున్నా దానికి వాల్యూ అనేది ఉండదు అనమాట సో సిక్స్ పాయింట్ జీరో 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 అన్న సిక్స్ అన్న ఒకటే ఇక్కడ ఇది ఏమవుతుంది అప్పుడు దీన్ని ఏ పార్ట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇంటిగ్రల్ పార్ట్ అంటే పూర్ణాంక భాగంగా మనం దీన్ని తీసుకోవాలి సిక్స్ అనే దాన్ని ఇక్కడ జీరో సో సిక్స్ అండ్ జీరో ఈ రెండింటిలో ఏది పెద్దది చెప్పండి ఫస్ట్ వచ్చేసి మనం ఇంటిగ్రల్ పార్ట్నే కంపేర్ చేయాలి ఇంటిగ్రల్ పార్ట్ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు మాత్రమే డిసిమల్ పార్ట్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ పూర్ణాంక భాగాన్ని ముందు చూసిన తర్వాత ఆ రెండు సమానంగా ఉన్నాయనుకోండి అప్పుడు దశాంశ భాగంలో ఉన్నటువంటి డిజిట్స్ అంకెల్ని కంపేర్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ సిక్స్ అన్న సిక్స్ పాయింట్ జీరో 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 అన్న ఒకటే సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఇంటిగ్రల్ పార్ట్ అంటే పూర్ణాంక భాగంలో ఏమున్నట్టు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ సున్నా ఉన్నట్టు అయితే ఈ రెండింటిలో ఏది పెద్దది ఆరు పెద్దది సో ఇప్పుడు సిక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ ఈ రెండింటిలో ఏది పెద్దది సిక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో పాయింట్ జీరో సిక్స్ ఓకేనా ఆరు అనేది సున్నా పాయింట్ సున్నా సిక్స్ కన్నా పెద్దది అవుతుంది ఈ విధంగా మనం పెద్ద చిన్న భిన్నాలను చూసుకోవాలి ఈ పెద్దది చిన్నది తెలిసిపోయింది అనుకోండి అంటే దశాంశ భిన్నాల్లో పెద్దది ఏది చిన్నదేది తెలిసిందనుకోండి అప్పుడు మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ అంటే ఆరోహణ అవరోహణ క్రమాలు రాయడం ఈజీ ఎందుకంటే అందులో మనం చిన్న నుంచి పెద్దకి పెద్ద నుంచి చిన్నకి రాసుకుంటాం కాబట్టి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏది పెద్దది అంటే డెసిమల్ నెంబర్స్ ఇచ్చినా ఫ్రాక్షన్స్ ఇచ్చినా ఏది పెద్దది ఏది చిన్నది తెలిసిపోయినట్టయితే మనం ఎసెండింగ్ అండ్ డిసెండింగ్ ఓటర్స్ మనం ఈజీగా రాయొచ్చు సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే డెసిమల్ నెంబర్స్లో కూడా మనకి ఎసెండింగ్ అండ్ డిసెండింగ్ అడుగుతున్నారు అలాగే ఏది పెద్దది ఏది చిన్నది కంపారిజన్ అడుగుతున్నారు లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ సో ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఏది పెద్దది ఏది చిన్నది అనేది అర్థమైంది కదా మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా ఇది వచ్చేసి ఇవాళ వీడియో ఇక్కడ ఏం చెప్పుకున్నాము అంటే మనం డెసిమల్ నంబర్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం డెసమల్ ఫ్రాక్షన్స్ని కంపారిజన్ ఎలా చేయాలి అనేది చెప్పుకున్నాం అంటే దశాంశ భిన్నాల్లో పెద్దదేది చిన్నదేది అనేది చెప్పుకున్నాం ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్